నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. భద్రాచలంలో 1,21,00,000 విలువైన గంజాయి పట్టివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు సోమవారం మధ్యాహ్నం ఫారెస్ట్ చెక్పోస్ట్ భద్రాచలం వద్ద విజయలక్ష్మి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా హర్యానాకు చెందిన మున్షిరామ్, భగత మరియు గోవిందులు డబ్బులు జలసాలకు అతిగా ఖర్చు చేసుకొని సరిపోకపోవడం వల్ల గంజాయి వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చి వీరు బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో ఒక ఆటోని కొనుగోలు చేసి దేవుని ప్రచార రథంలా తయారు చేసి భక్తుల వేషం ధరించి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోని కలిమెల పరిసర ప్రాంతాలలో బుజ్జి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తులకు అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నిందితుల వద్ద నుండి 484 కిలోల గంజాయి, ఒక ఆటో, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ 1,20,00,000 ఉంటుంది. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్.